ఫీల్డింగ్ వైఫల్యం బ్యాటింగ్ లో పది రన్స్ తక్కువ చేయటం పవర్ ప్లే లో భారీగా పరుగులు ఇచ్చుకోవటంతోనే కింగ్స్ పంజాబ్ చేతిలో ఓటమి చూశామని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ అన్నాడు పంజాబ్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో టేబుల్ టాపర్ అయిన ఢిల్లీ ఐదు వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసింది ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యార్ తమ ఓటమికి గల కారణాలను తెలియజేశాడు అయితే ఇవన్నీ తమ మంచికేనని తప్పిదాలను పునరావృతం కాకుండా అవుతామన్నాడు మేం పది పరుగులు తక్కువ చేశాం ఈ ఓటమితో మేం చేసిన తప్పిదాలు తెలిసాయి అలాగే అనేక సానుకూల అంశాలు ఉన్నాయి శిఖర్ బాయ్ బ్యాటింగ్ అద్భుతం అది మాకు పాజిటివ్ తుషార్ చాలా పరుగులిచ్చాడు అతను ఖచ్చితంగా తిరిగి గాడిన పడతాడు పిచ్ ను శిఖర్ అద్భుతంగా అర్థం చేసుకున్నాడు పరిస్థితులను ఆవలింపు చేసుకుని చెలరేగిపోయాడు క్రీజులోకి వచ్చిన కొత్త బ్యాట్స్ వికెట్ పరిస్థితి తెలియజేశాడు నెమ్మదిగా ఉందని గైడ్ చేశాడు ఇతరుల కంటే అతను పరిస్థితులను త్వరగా అందిపుచ్చుకున్నాడు ఫీల్డింగ్ లో కూడా మేము విఫలమయ్యాం దాంతో తదుపరి మ్యాచ్ కు మేము మరింత సిద్ధం కావాల్సిన అవసరం ఉందని శ్రేయస్ అయ్యర్ స్పష్టం చేశాడు ముందు ముందు ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకుంటామని అన్నాడు టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇరవై ఓవర్ల ఐదు వికెట్లకు నూట అరవై నాలుగు పరుగులు చేసింది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ శిఖర్ ధవన్ అరవై ఒక్క బంతుల్లో నూట ఆరు పరుగులతో ఒక్కడే చెలరేగాడు విరోచిత శతకంతో ఆఖరి దాకా స్కోర్ బోర్డును నడిపించాడు తర్వాత కింగ్స్ ఎలవెన్ పంజాబ్ పంతొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో ఐదు వికెట్లకు నూట అరవై ఏడు పరుగులు చేసి గెలిచింది పోరన్ ఇరవై బంతుల్లో ఆరు ఫోర్లు మూడు సిక్సులతో యాభై మూడు పరుగులు చేయగా క్రిసిగేల్ ఇరవై మూడు బంతుల్లో మూడు ఫోర్లు రెండు సిక్సులతో ఇరవై తొమ్మిది పరుగులతో దాటిగా ఆడారు అయితే తుషార్ పాండే తన ఫస్ట్ ఓవర్ లో భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు యూనివర్సల్ బాస్ క్రిసిగేల్ అతని బౌలింగ్ ను చితక్కొట్టాడు దాంతో ఆ ఓవర్లో ఇరవై పరుగులు వచ్చాయి